రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా బోగస్ ఓట్లతోటి, నకిలీ ఓట్లతోటి బూతులను కబ్జాలను చేసుకొని గెలిచిన ఒక ఉద్దండ పిండు ఈరోజు ఎంపీ అయ్యి నిన్నటి రోజున పార్లమెంట్లో ఓటు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో జై బోలో భారత్ మాతాకి అనవలసిన ఆ వ్యక్తి నోటి నుంచి జై పాలస్తీన్ అనే మాట వినిపించడం మరి దేశానికే దౌర్భాగ్యం. ఇది సంభాలనే వాళ్ళ హు ఇస్కే ఫరాయిజ్ వఫాదారీ సే అంజామ్ దూంగా. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై ఫలస్తీన్, తక్బీర్ అల్లాహు అక్బర్. అటువంటి వాళ్ళని పోషిస్తున్నందుకు మనం మళ్ళీ మళ్ళీ మనల్ని ప్రశ్నించుకోవాలా అనే సందిగ్ధంలో ఈరోజు భారతదేశం అంతా ఉంది. 130 కోట్ల భారతీయులందరూ ఈ ప్రశ్నను మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరు వీళ్ళు? రజాకార్లమంటూ రజాకార్ల ఉద్యమంలో నుంచి వారిని చంపి ఆ రక్తం నుంచి బయటికి వెలువడిన ఎంఐఎం పార్టీని తన సొంతం చేసుకొని కైవసం చేసుకొని గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి పరివారమంతా ఇక్కడ పరిపాలన చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ రాజ్యంలో గెలిచిన వాళ్ళు కూడా ఇక్కడ ఏ పార్టీ ఆధిపత్యంలో వస్తుందో వీళ్ళకే సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం ఒక ఆనవాయితీ అయిపోయింది. చిటిక వేస్తాడు తమ్ముడు 15 నిమిషాలలో, ఖబర్దార్ చూసుకోండి, దేశాన్ని శ్మశానంగా మారుస్తామంటారు. మరొక్కసారి అన్న అంటాడు, నేను ఆపాను కాబట్టి ఆగుతున్నాడు, లేకపోతే ఏం చేస్తాడో చూసుకోండి. ఏం చేస్తారు వీళ్ళు? ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నారు వీళ్ళు? ఎవరికి చూపిస్తున్నారు వీళ్ళు తమ విశ్వాసాన్ని? భారతదేశానిక, భారతదేశానికి విరుద్ధంగా జై పాలస్తీన్ అన్నప్పుడు ఏంటి వీళ్ళ మనో ఉద్దేశం? ఏంటి వీళ్ళ వ్యక్తిత్వం? ఇలాంటి వాళ్లను మనం పార్లమెంట్లో తీసుకొని వచ్చి కూర్చోపెడుతున్నామా? అన్యాయ మార్గాలలో ప్రశ్నించే వాళ్ళు లేరా? ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళుతోంది? 130 కోట్ల మంది జనాభాలకు మధ్యలో ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉండడమే కాకుండా ఏదో మార్గంలో అన్యాయము, అక్రమ మార్గాలలో వాళ్ళ సీట్లను కైవసం చేసుకొని వచ్చి పార్లమెంటులో కూర్చుంటే ఆ పార్లమెంటుకి సంరక్షణ ఏది, సురక్షితంగా ఎలా ఉంటుంది?